నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శ్రీనివాస అతిథి గృహాన్ని ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్రంలోని పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వెల్లడి తెలంగాణకు ఏం చేశారో చెప్పకుండా ఉత్తచేతంతో ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చారు రాయికల్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బాన్స్వాడ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఘనంగా భారతరత్న అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలోని పురాతన ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు ఆలయాలతో రాష్ట్రంలో ఆధ్యాత్మికత పెంపొందిస్తున్నామన్నారు ఇప్పటికే ఎన్నో ఆలయాలు అభివృద్ధి చేశామన్న మంత్రి నూతన దేవాలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు పేకూర్ మండలం తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల ఆలయ సమీపంలో కొత్తగా నిర్మించిన శ్రీనివాస అతిథి గృహాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డితో కలిసి ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆలయ అభివృద్ధి కోసం 23 కోట్ల రూపాయలు కేటాయించగా ప్రస్తుతం అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాన్ని కల్పించేందుకు అతిథి గృహాన్ని నిర్మించినట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు హీరో సుమన్ సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమన్ షిండే ఎల్ఆర్డీ ఎమ్మెల్యే జాజల సురేందర్ కామరెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ 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 రఘుకుల తిలక రఘురా గెస్ట్ హౌస్ ను మీ అందరి సమక్షంలో ప్రారంభించబోతున్నాం 50 రూములు సిద్ధంగా ఉన్నాయి కింద 18 అక్కడ 18 అక్కడ 18 G+2 కట్టాం అన్ని వసతుల్లో కూడా ఏర్పాటు చేశాం సాయంత్రం 5 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అంత చక్కటి మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు వారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పని జరుగుతుంది తర్వాత సినిమా యాక్టర్ సుమన్ గారు కూడా సాయంత్రం 6 గంటలకు వస్తున్నారు డైరెక్ట్ గా గుడికాడికి వస్తారు సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను టీఆర్ఎస్ ఎలా బంగారుమయం చేసిందో రేపు భారతదేశంలో బీఆర్ఎస్ కూడా విప్లవం సాధిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు తెలంగాణకు ఏం చేశారో చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్న ప్రధాని మోదీ ఉత్తచేతులతో తెలంగాణ వచ్చారని ఎద్దేవా చేశారు గులాబీ జెండాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని కవిత స్పష్టం చేశారు శనివారం జగిత్యాల జిల్లా రాయకల్లో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను 60,000 మెజార్టీతో జగిత్యాల ప్రజలు గెలిపించారని వచ్చే ఎన్నికల్లో ఆ రికార్డు బద్దలు కొట్టి మళ్లీ జగిత్యాల జీతయాత్రను మొదలుపెట్టాలని పిలుపునిచ్చారు గులాబీ కండువ అధికారంలో ఉంటేనే తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉంటారని ఎక్కడైతే గులాబీ జెండా ఎగురుతుందో ఆ నియోజకవర్గంలో అభివృద్ధి ఉంటుంది కాబట్టి ఆ జెండా నిలబెట్టడానికి 24 గంటల పాటు కార్యకర్తలు మొత్తం పనిచేయాలని సూచించారు ఎన్ని ఇతర పార్టీలు ఉన్నా సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి వంటి వారు ఉన్నా కూడా ఎన్నడూ ఒక చిన్న గ్రామాన్ని పట్టించుకోలేదని ఆ గ్రామ సమస్యలను అడగలేదని చెప్పారు రాయకల్ గతంలో వసతులు లేక ఒక చిన్న గ్రామంగా ఉండేదని కానీ ఆనాడు మంత్రి జీవన్ రెడ్డి రాయకల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయాలనుకోలేదని గుర్తు చేశారు రాయకల్ పట్టణం ఒకప్పుడు వలసల మండలంగా ఉండేదని ఇప్పుడు పంటల మండలంగా మారిందని స్పష్టం చేశారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు కొన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఏనాడు కూడా విశ్వాసం కోల్పోలేదని తప్ప
తప్పకుండా తెలంగాణ వస్తదని వచ్చిన తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని భరోసా ఇస్తూ అందరిని ఒక్కతాటిపై నడిపించారని పేర్కొన్నారు. నిన్న వస్తా ఉంటే జీవన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసిన నేను ఏమని మనమట మన ముఖ్యమంత్రి గారు మోడీ గారి నుండి ముఖం చాటేసిండట. నేను జీవన్ రెడ్డి గారిని ఒక మాట అడుగుతాను. అయ్యో జీవన్ రెడ్డి గారు, నిన్నగాకా మొన్ననే మీ నాయకుడు రాహుల్ గాంధీ పాదయాత్ర వేసుకుంటా తెలంగాణలోకి వచ్చింది. ఆ జాడే యాత్రమో జోడో యాత్రమో అని చెప్పి వచ్చింది. ఆయన తెలంగాణకు వచ్చింది. ఆయన ఎప్పుడైతే తెలంగాణకు వచ్చిందో అప్పుడు మునుగోడు ఎన్నికలు అవుతున్నాయి. మరి మీ నాయకుడు మునుగోడు ప్రజలకు ముఖం చాటేసిండు. మా నాయకుడు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు ముఖం చాటలేదు. ముఖం చాటేసే నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు కానీ ఈ గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ముఖం చాటారు. అదే రాజకీయాలు అంటే ఒకసారి ఒడిదుడుకులు ఉంటాయి, వెనుక ముందు ఉంటుంది. అయినప్పటికీ అనుకున్న లక్ష్యం సాధించే వరకు వెంటబడేవాడే నాయకుడు అవుతాడు, వాడే చివరి మజిలి చేరుకుంటాడు. కేసీఆర్ గారు తెలంగాణ కోసం పార్టీ పెట్టినప్పుడు ఉద్యమ సందర్భంలో అనేక సార్లు వెనుకకు ముందుకు అయినాయి, ఇబ్బందులు జరిగినాయి. కొన్నిసార్లు ప్రజాప్రతినిధులు ఓడిపోయి, కొన్నిసార్లు ఉద్యమం ఉంటుందా పోతుందా అనేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. కానీ ఏనాడు కూడా కేసీఆర్ గారు విశ్వాసం కోల్పోలేదు. ప్రతి నిత్యం మనం చెప్పిండ్రు, తప్పకుండా సార్ తెలంగాణ వచ్చిన తెలంగాణలో తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మనందరూ ఒక్కపాటి నడిపించి. మరి ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు మన రాష్ట్రానికి. వారు ఏమీ కూడా రాష్ట్రానికి లేకుండా ఖాళీ చేతులతో వచ్చి ఉత్త మాటలు, ఉత్తితి మాటలు, ఉన్ని మాటలు, లేని మాటలు చెప్పిపోవడం తప్పే వారు మనకు చేసేది ఏమీ లేదు. మన ముఖ్యమంత్రి గారు వారిని ప్రశ్నించి ఇది వరకు 2-3 ప్రెస్ మీట్లు పెట్టి ఏం చేసిండు మా రాష్ట్రానికి చెప్పండి అని అడిగింది. దానికి ఎక్కడ కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతూ ఇవాళ వచ్చి ఏదో చిన్న ఓపెనింగ్ పెట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఈ విషయాన్ని దయచేసి జగిత్యాల ప్రజలందరూ కూడా గమనించాలి. ఉత్తి మాటలు చెప్పటోళ్ళు ఎవరు, అభివృద్ధి చేసే నాయకులు ఎవరు, ఉత్తి మాటలు చెప్పే పార్టీ ఏది, ముఖం చాటేసే పార్టీ ఏది, మనందరం కూడా గుర్తించి ప్రజలు గుర్తించేలాగా పనిచేయవలసిందిగా కార్యకర్తలకు నాయకులకు పిలుపునిస్తూ. రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాతృమూర్తి గంప రాజమ్మ గతవారం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా నేడు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, అధికారులు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ను పరామర్శించారు. ఈ మేరకు రాజమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తల్లి గంప రాజమ్మ గతవారం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు గంప రాజమ్మ మరణం పట్ల స్వగ్రామం బికనూర్ మండలం బస్మపూర్ గ్రామంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ పరామర్శించారు. ఈ మేరకు రాజమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గంప గోవర్ధన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 206 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కార్పొరేట్ పాఠశాలలో ఉండే సౌకర్యాలు కల్పిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. బాన్సువాడ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో భారతరత్న అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదినం సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఆజాద్ ఏ విధంగా భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి అయ్యారో ఆయనను మార్గదర్శకంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. వివిధ ప్రజల పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. Today we are celebrating 134th birth anniversary of Maulana Abdul Kalam Azad. Now so many people in their speech they express their opinion. He is a freedom fighter,
ఈ ఫాట్ ఫర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా ఎలాంగ్ విత్ మహాత్మా గాంధీ అండ్ అదర్ లీడర్స్ ఈ సాక్రిఫైస్ ఫర్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద ఇండియా ఆఫ్టర్ గెట్టింగ్ ఇండిపెండెన్స్ ఈ వాజ్ ది ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హూ ఇస్ ఎలిజిబుల్ దట్ పోర్ట్ఫోలియో వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్ వెరీ క్లెవర్ మ్యాన్ వెరీ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ మ్యాన్ ఇప్పుడు ప్రకటనలు సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయ్యుద్దీన్ సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు మెదడు వెన్నెముక పక్షవాతం ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గోదాం రోడ్ హైదరాబాద్ మరియు నిజామాబాద్ వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు మన కామారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన సదుపాయాలతో అత్యంత అనుభవం కలిగిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జతిన్ ఎండి డిఎం న్యూరాలజీ గారి ఆధ్వర్యంలో మెడ నొప్పి వెన్ను నొప్పి నరాల బలహీనత ఫిట్స్ మూర్ఛ జ్ఞాపక శక్తి తగ్గటం బ్రెయిన్ ట్యూమర్ పక్షవాతం మూతి వంకర అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి కామారెడ్డి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గంజిగేట్ దగ్గర సిరిసిల్ల రోడ్ కామారెడ్డి సెల్ నంబర్స్ 9697677772 మరియు 9697677773 కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఆధునిక టెక్నాలజీతో ఆపరేషన్ థియేటర్ మరియు అత్యాధునిక సామ్సంగ్ స్కానింగ్ మిషన్ మరియు కంప్యూటరైజ్డ్ ల్యాబొరేటరీ స్పెషల్ రూమ్స్ విశాలమైన 3 అంతస్తుల భవనంలో అత్యాధునిక వసతులతో గంజిగేటుకు ఎదురుగా కామారెడ్డిలో ప్రారంభించబడింది మాతృశ్రీ హాస్పిటల్ ప్రసూతి మరియు సర్జికల్ దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన మన ఉస్మానియా యూనివర్సిటీలో డీజీఓగా పూర్తి చేసుకుని ఢిల్లీలో ఎఫ్ఐఆర్ఎం ఇన్ఫర్టిలిటీ కోర్సు పూర్తి చేసుకుని ఎల్లారెడ్డిలో 2 సంవత్సరాలు వైద్య సేవలు అందించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించిన డాక్టర్ శ్రావణికా రెడ్డి గారు ఇప్పుడు మన కామారెడ్డిలో వైద్య సేవలు అందిస్తున్నారు గర్భిణీ స్త్రీలకు మరియు మహిళలకు అందించు వైద్య సేవలు నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ గర్భిణీ స్త్రీలలో వచ్చే బీపీ షుగర్ థైరాయిడ్ శిశువు పెరుగుదల లేకపోవడం గర్భస్రావం సమస్యలు సంతానలేమి సమస్యలు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సలు ప్రతిరోజు అందించబడును సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్ ప్రసూతి మరియు సర్జికల్ గంజిగేట్ ఎదురుగా రామారెడ్డి రోడ్ కామారెడ్డి ఫోన్ నంబర్ 9493636474 శ్రీ సీతాలమ్మ మడియల్లయ్య ఆలయ వార్షికోత్సవ వేడుకలు తాడ్వాయి రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ సీతాలమ్మ మడియల్లయ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి గ్రామంలో గల సీతాలమ్మ మడి ఎల్లయ్య ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయంలో నంది శివలింగ విగ్రహాలు ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా రజక సంఘం అధ్యక్షులు లస్కర్ చాకలి నరసింహులు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 3 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించామన్నారు ఈ రోజు ఉదయం విగ్రహ ప్రతిష్టాపన మండప దేవత పూజ బలిహరణం కళ్యాణ ఆగన్యాస్యం అభిషేకం పూర్ణాహుతి శ్రీ సీతాలమ్మ మడి ఎల్లయ్య కళ్యాణం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు తాడ్వాయి మండలంలో ఏ గ్రామంలో ఎక్కడా లేని రజకుల ఆరాధ్య దైవం సీతాలమ్మ మడి ఎల్లయ్య దేవతలు కృష్ణాజీవాడి గ్రామంలో ఉండడం తమ అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు ఆలయ నిర్మాణం విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు రజక సంఘం సభ్యుల కృషితో విజయవంతం అయ్యాయని తెలిపారు ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు తాడ్వాయి మండల కృష్ణాజీవాడి గ్రామంలో
శ్రీ శ్రీ మడివేలు రాజు సమేత సీతాలమ్మ యొక్క కళ్యాణ వార్షికోత్సవం రెండో వార్షికోత్సవం చేయడం జరిగింది కృష్ణాయవాడ గ్రామంలో దళిక సంఘం ఆధ్వర్యంలో మరి కార్యక్రమాలకు గాను కృష్ణాజవాడి గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజల యొక్క విరాళాలతోటి గుడి నిర్మాణం చేయడం జరిగింది దాతలు అందరూ ఘనంగా సహకరించి గత సంవత్సరము విగ్రహ ప్రతిష్టాపన గుడి ఆలయ ప్రారంభోత్సవము కార్యక్రమాలు చేసినాము మరి ఈ సంవత్సరం రెండవ వార్షికోత్సవం కనుక 9వ తేదీ విగ్రహాల ఊరేగింపు నిన్న హోమ యాగాలు ఈరోజు కుంకుమార్చన ఉదయము విగ్రహాల యొక్క పునః ప్రతిష్ట చేయడం జరిగింది అదే రకంగా 11 గంటలకి వితరణ కార్యక్రమం కూడా అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కృష్ణాజవాడి కుల బాంధవులు చాకలి కుల బిడ్డలందరూ కూడా ఇంటిలో ప్రతి వాళ్ళు కూడా వచ్చి ప్రతి కుటుంబం నుంచి భక్తిలో పరవశమై ఈ అన్నదాన కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు కూడా ఈ ధార్మిక కార్యక్రమాలలో భాగస్వాములైనరు మరి అందరికి కూడా ఈ యొక్క ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచనల మేరకు ఈ నెల 14-15 తేదీలలో బాన్స్వాడ బాలోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు మండల పరిధిలోని 40 పాఠశాలలకు చెందిన 1600 మంది విద్యార్థులు ఈ బాలోత్సవంలో పాల్గొంటారని పేర్కొన్నారు బాన్స్వాడ పట్టణంలోని మినీ స్టేడియంలో ఈ నెల 14-15 తేదీల్లో బాల దినోత్సవం పురస్కరించుకొని బాలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ సందర్భంగా జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి మాట్లాడుతూ చిన్నారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు బాలోత్సవ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందన్నారు బాన్స్వాడ మండల పరిధిలోని సుమారు 40 పాఠశాలలకు చెందిన 1600 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్టు తెలిపారు చిత్రలేఖనం కవితలు సాంప్రదాయ జానపద నృత్యాలు మట్టితో బొమ్మలు చేయడం మోడల్ అసెంబ్లీ వంటి తదితర పోటీలు బాలోత్సవంలో ఉంటాయన్నారు ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించడం వల్ల బాలల్లో మానసిక వికాసం అభివృద్ధి చెంది భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జుబేర్ హకీం బాబా తదితరులు పాల్గొన్నారు నవంబర్ 14 బాలల నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవం రోజు నైరుకు ఇష్టమైన తండ్రి పిల్లలు ఆ పిల్లల దినోత్సవం సందర్భంగా బాన్స్వాడలో బాలోత్సవ కార్యక్రమము తేదీ 14 నవంబర్ నుండి 15 వరకు కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది మరి దాంట్లో భాగంగా మరి 15-15వ తారీఖు నాడు ముగింపు సమావేశానికి గౌరవ శాసనసభాపతి మన శాసనసభ్యులు గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు వారి చేతుల మీదుగా మన బహుమతులు ప్రధానోత్సవం కూడా జరుగుతూ ఉంది మరి దానికి గాను నేటి బాలలే రేపటి భావి భారత పౌరులుగా అనే సిద్ధాంతాన్ని మరి మనం ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం దాన్ని బాలల్ని ఎంకరేజ్ చేయడానికి ఉత్సాహపరచడానికి వరకు మరి ఈ కార్యక్రమం బాన్స్వాడ పట్టణంలో మరి జయశంకర్ ప్రొఫెసర్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి గాను మన ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలి మన ముఖ్యంగా 15 అంశాలతో ఇక్కడ పోటీలు నిర్వహించడం జరిగింది కల్చరల్ ప్రోగ్రామ్స్ చిత్రలేఖనం వ్యర్థంతో ఆ అర్థం మట్టితో బొమ్మలు అంటే వ్యర్థాన్ని తీసి దాన్ని మట్టిగా తయారు చేసి దాన్ని కాలుష్యం నివారణ కొరకు ఇటువంటి కార్యక్రమం చేపట్టాలని మరి దాంతోపాటు విచిత్ర వేషధారణ అనగానగా కథ చెప్తా నీతిపాద్యము కవితలు పాటల పోటీలు ఉపన్యాస పోటీలు ఏకా పాత్రాభినయం తెలుగు మాట్లాడడం సంప్రదాయ నృత్యాలు క్విజ్ పోటీలు జానపద నృత్యం మరి మాక్ అసెంబ్లీ మాక్ పార్లమెంట్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ దీనివల్ల బాలలకు ఎంతో మేధస్సును పెంచడం గతో కాకుండా వారికి ఉత్సాహం ఉండి మరి వారు ఇంకా పై చదువుల కొరకు కానీ పై కార్యక్రమాల కొరకు కానీ వాళ్ళకున్న తెలివిని మరి దాని ద్వారా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి శ్రీనివాస అతిథి గృహాన్ని ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్రంలోని పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వెల్లడి తెలంగాణకు ఏం చేశారో చెప్పకుండా ఉత్త చేతులతో ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చారు రాయికల్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
బాన్సువాడ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఘనంగా భారతరత్న అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కే9.